కరీంనగర్ మెజార్టీ ఎందుకు వస్తుంది? కరీంనగర్ ఉన్నది ఎవరు? బండి సంజయ్ కుమార్ అన్న. ఒక సింహం ఉన్నాడు ఇక్కడ, ఒక పులి ఉన్నాడు ఇక్కడ, పేద ప్రజల గొంతుగా ఉన్నాడు ఇక్కడ. ప్రతి కుర్రాడు, ప్రతి యువత కూడా ఈరోజు సంజయ్ అన్న వెంట నడిచిండు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కరీంనగర్ అభ్యర్థుల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఎంపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే ఉదయం నుండి అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. తమ అభిమాన నాయకుడు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుండే ఇక్కడ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. బండి సంజయ్ కూడా అభిమానులతో కలిసి ఎప్పటికప్పుడు టీవీ చూస్తూ అభ్యర్థి కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, 2వ రౌండ్ ముగిసింది, 26,000 మెజార్టీ బీజేపీకి ఉంది, చెప్పండి ఎలా ఉండిపోతుంది? ముందుగా మా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు మేము ఒక శిరస్సు వంచి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మేము అత్యధిక, అంటే పోయినసారి కంటే అత్యధిక మెజార్టీ. పోయినసారి మా ఎంపీ గారు, మా సంజయ్ అన్న గారు 89,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి 89 కాదు, ఇప్పుడు 1వ రౌండ్కి మనకు 5,000 మెజార్టీ, రెండవ రౌండ్ సరికి 20,000 మెజార్టీ వచ్చింది. ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. దాదాపుగా 2,50,000 నుంచి 3 లక్షల మెజార్టీతో ఇక్కడ బండి సంజయ్ అన్న, కరీంనగర్ గడ్డ, కాషాయ దళపతి, హిందూ బాంధవుడు, పేద ప్రజల పెన్నిది, ప్రజల గొంతుక బండి సంజయ్ కుమార్ అన్న గారు 2,80,000 మేయాడుతూ దాదాపుగా విజయం సాధించబోతున్నారు. మేము గెలిస్తే ఆనందపడం, ఓడితే మేము కృంగిపోము. మేము పేద ప్రజలకైతే, పార్లమెంట్ ప్రజలకు ప్రియతమ నాయకులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే వాగ్దానాలు చేసారో, గతంలో ఎంపీగా గెలిచినప్పుడు కూడా 12,000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అభివృద్ధి పనులు ఏ విధంగా చేసారో, ఇప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా 50,000 కోట్ల నిధులు తీసుకొచ్చి కూడా మళ్ళీ అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకునే విధంగా, ప్రజలతో, పేద ప్రజలతో శభాష్ అనిపించుకునే విధంగా మేము ఓటేసినాము. సంజయ్ అన్నకు ఓటేసినాము, మేము మోడీ గారికి ఓటేసినాము. మా ఓటు వృధా కాలేదు, మేము వేసిన ఓటు వృధా కాలేదు. సంజయ్ అన్న అభివృద్ధి చేస్తుండు అని ఓటేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మా ఓటు విలువ పెరిగింది, సంజయ్ అన్న అభివృద్ధి చేస్తుండు అనే విధంగా ఇతర పార్టీ కార్యకర్తలు కూడా అభివృద్ధి చేస్తున్నాం అనే విధంగానే మేము పనిచేస్తాం తప్ప, సంజయ్ అన్న పనిచేస్తాడు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి విషయం వెనక్కి పోడు. ఆయన కసికొద్దీ పనిచేస్తాడు తప్ప ఎక్కడ వెనక్కి పోడు. ప్రతిపక్షాలతో కూడా శభాష్ అనిపించిన విధంగా కూడా సంజయ్ అన్న పనిచేస్తాడు. ఈ విధంగా ఇప్పుడు మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏ విధంగా అయితే మేము టీఆర్ఎస్కి అయితే మేము అదే చెప్పినాం ఎన్నికల్లో కూడా, టీఆర్ఎస్కి వేస్తే మోడీలో మూసి ప్రవేశించాడు. ఎందుకది ఇప్పుడు సంజయ్ అన్న గెలుస్తుంది, సంజయ్ అన్న పోయి మోడీకి ఓడేస్తాడు, మోడీ గారు కూడా వేస్తాడు. మోడీ గారు దేశవ్యాప్తంగా దేశాన్ని అభివృద్ధి చేసే గొప్ప నాయకుడు ఆయన. పేద ప్రజలు కూడా అదే చూసిర్రు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని కళ్ళబుల్లి కబురు చెప్పినా, ఎంత డబ్బులు వంచినా, ఓటుకు నోటు వంచినా, మందు వంచినా, లిక్కర్ వంచినా, ఎక్కడ కూడా ప్రజలు నమ్మలేదు. ప్రజలు ఎవరు నమ్మిర్రు? భారతీయ జనతా పార్టీని నమ్మిర్రు, బండి సంజయ్ కుమార్ గారు నమ్మిర్రు, నరేంద్ర మోడీ గారు నమ్మిర్రు. అదే విధంగా ఈ రోజు ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు. ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ 1వ రౌండ్ 2వ రౌండ్కి ఎవరికి మెజార్టీ అస్సలేదు. కానీ కరీంనగర్ మెజార్టీ ఎందుకు వస్తుంది? కరీంనగర్ ఉన్నది ఎవరు? బండి సంజయ్ కుమార్ అన్న. ఒక సింహం ఉన్నాడు ఇక్కడ, ఒక పులి ఉన్నాడు ఇక్కడ, పేద ప్రజల గొంతుగా ఉన్నాడు ఇక్కడ. ప్రతి కుర్రాడు, ప్రతి యువత కూడా ఈరోజు సంజయ్ అన్న వెంట నడిచిండు. సంజయ్ అన్న కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అట్లనే చూసుకున్నాడు, పేద ప్రజలను అట్లనే చూసుకున్నాడు. బడుగు బడహాలు వాళ్ళకి వాళ్ళ గొంతుగా అయిండు, ప్రతి అవ్వను, ప్రతి అక్కను తట్టిండు. అందరి కలుపుగోలుగా, అందరి నాయకుడు ఆయన. ఆయనకు ఎక్కడ గర్వం లేదు. ఆయన 3 లక్షల మెజార్టీ ఇచ్చినా కూడా ఆయన గర్వపడడు. ఆయన సాధారణంగా ఉండే వ్యక్తి, పొంగిపోడు. ఎప్పుడైతే మళ్ళీ సాధారణంగా మళ్ళీ ఎంపీగానే మళ్ళీ సింపుల్ సాధారణ వ్యక్తి ఆయన. ఎన్ని లక్షల మెజార్టీ ఇచ్చినా కూడా లీడ్ కొనసాగుతుందా? ఇటనే అంతకంత పెరుగుతూనే ఉంటుంది. ఇది అంతకంత పెరుగుతుంది. వెలిచాల కొంచెం దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. వెలిచాల దగ్గరకి కాదు, పారిపోయింది. ఎప్పుడు కర్మ లేడు, కౌంటింగ్ సెంటర్ పోయినట, కౌంటింగ్ పారిపోయినాడు. ఎప్పుడు ఆయన ముఖం ఎక్కడది? ఇంకా బట్ట వేసుకుని పోయినాడు, ముఖ్యంగా తడిబట్ట వేసుకుని వేయండి. ఇప్పుడు ఇంకా విలుసాలుడా? ఆయన ఎవరో తెలియదు ఇక్కడ, అసలు కరీంనగర్కి ఆయన ఎవరో తెలియదు, కరీంనగర్ ప్రజలకే తెలియదు. ఆయన వెలిచాల లేదు, వినోదం లేడు. ఈ అపరా మీద అంటాడు ఎప్పుడో పారిపోయింది వరంగల్కి. వెలిచాల హైదరాబాద్ వీక్ వెళ్ళిపోయింది ఇక్కడ. ఏం మీకే ఉన్నాడా? డిపాజిట్లు గల్లంతు కరీంనగర్ గడ్డ, కాషాయ అడ్డాని మరొకసారి నిరూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలారా, కరీంనగర్ వైపు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. కరీంనగర్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ కస్తూరు మొత్తం కార్యకర్తలు అందరూ కూడా చూడండి మీరు కోలాహలం చూడండి. ఇక్కడ మొత్తం ఇసుకేస్తే రాలేదు ఇక్కడ కోలాహలం. సంజయ్ అన్న భారీ మేరతో గెలవబోతున్నాడు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈసారి ఈ సందర్భంగా. మొత్తానికి అయితే అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ రాబోతున్నట్టుగా కార్యకర్తలు చెప్తున్నారు. సుమారు 2 నుండి 3 లక్షల వరకు మెజార్టీ అయితే ఈసారి కాషాయ దళపతి, కరీంనగర్ కాషాయ దళపతి బండి సంజయ్కి అయితే ఒక మెజార్టీ అయితే కనిపిస్తున్నట్టుగా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చరణ్తో అనిల్ సుమంటివి, కరీంనగర్.